భారీ వర్షాలు. ఎంతటి భారీ వర్షాలంటే చెరువేదో ఇల్లేదో కాలువేదో రోడ్డేదో తెలియని పరిస్థితి. నడుములోతు నీటిలో అడుగులేయాల్సి వస్తోంది, వీధుల్లో బోట్లలో తిరగాల్సి వస్తోంది. ఇందుకీ ఇంతటి ఉపద్రవానికి కారణాలేంటి? రికార్డులను బ్రేక్ చేసేలా వర్షాలు ఎందుకు గురుస్తున్నాయి? వర్షాకాలం, వర్షాలు గురకపోతే ఎండలు దంచి కొడతాయా అని అనుకోవద్దు. ఈసారి కురిసింది మామూలు వర్షాలు కాదు. మామూలుగా అయితే వర్షపాతం ఒక 20 సెంటీమీటర్లు దాటితే అతి భారీ వర్షం కింద లెక్క. మళ్ళీ చెబుతున్నాను, భారీ వర్షం కాదు, అతి భారీ వర్షం. 1989లో గన్నవరంలో 21.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అదే ఇప్పటి వరకు రికార్డు. ఆ తర్వాత విజయవాడ గుంటూరు ఏరియాలో ఎప్పుడూ అంతటి వాన పడలేదు. కానీ ఇప్పుడు రికార్డు బద్దలైంది. విజయవాడ పరిసరాల్లో ఏకంగా 32.3 సెంటీమీటర్లు, ఐ రిపీట్, 32.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. తిరువూరు, అమరావతిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకంగా 62 ప్రాంతాల్లో 11 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇవేవి నార్మల్ నెంబర్స్ కాదు. వీటిని ఒకసారి విజువలైజ్ చేసుకుంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అసలు వరదలు ఈ స్థాయిలో రావడానికి మరో కారణం ఏంటో తెలుసా? ఏపీలో వర్షపాతం నమోదు చేయడానికి అనేక స్టేషన్స్ ఉన్నాయి. మామూలుగా కొన్ని ఏరియాలో వర్షం పడితే మరికొన్ని ఏరియాలో పడదు. కానీ 75% ఏరియాల్లో వర్షాలు నమోదయ్యాయి. అంటే స్టేట్ వైడ్గా క్లౌడ్ బర్స్ట్ అయింది. అదే ఇప్పుడు వరదలు రావడానికి కారణమైంది. ఇక 30 సెంటీమీటర్ల వర్షం కురిసిన విజయవాడ పరిస్థితి ఎలా ఉంటే, ఖమ్మం జిల్లాలో ఏకంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది కూడా ఏకంగా 8 ప్రాంతాలు. ఖమ్మం జిల్లాలోని కాకరవాయిలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఆ ప్రాంతంలో పరిస్థితి ఏంటో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇదే మున్నేరుబాగు ఉగ్రరూపం దాల్చేందుకు కారణమైంది. ఊర్లు ఏర్లు ఏకం చేసింది. పలుచోట్ల కాలువలు గళ్ళు పడడంతో మరింత ఎఫెక్ట్ కనపడింది. నాట్ ఓన్లీ మున్నేరు, కట్టలేరు, రామిలేరు ఈ వాగులన్నీ పొంగి బుడమేరులో కలిశాయి. అయితే ఈ బుడమేరు నీరు కృష్ణానదిలో కలిసే పరిస్థితి లేదు. దీంతో ఆ నీరంతా ఊళ్ళలోకి వచ్చి చేరింది. తెలంగాణలో 20 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. కంపారిటివ్లీ అంటే ఏపీతో పోల్చుకుంటే తక్కువే. కానీ ఇక్కడ కూడా ఒక స్థాయిలో భారీ వర్షం అని చెప్పాలి. ఇక వర్షాకాలం వానలు పడడం నార్మలే. కానీ ఈ స్థాయిలు ఎందుకు కురుస్తున్నాయనేదే ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. కొత్త రికార్డులు ఎందుకు నమోదవుతున్నాయి? క్లౌడ్ బర్స్ట్లు కంటిన్యూస్గా ఎందుకు జరుగుతున్నాయి? ఎన్నడూ చూడని ఉపద్రవాలు ఎందుకు చూడాల్సి వస్తుంది? దీనికి అంతటికీ కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు అంటున్నారు పర్యావరణవేత్తలు. నిజానికి 1901 నుంచి 1910 మధ్య ఉన్న ఎన్వైరన్మెంట్, 2011 తర్వాత ఉన్న ఎన్వైరన్మెంట్కు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది. టెంపరేచర్ 0.65 డిగ్రీలు పెరిగింది. 1 డిగ్రీ కూడా లేదు, ఎందుకంత కంగారు అనకండి. ఆ మాత్రం చాలు మన జీవితాలు తలకిందులు కావడానికి. వాతావరణం వేడెక్కడం ఏంటి, దానివల్ల వర్షాలు కురడం ఏంటి అసలు సంబంధం లేకుండా చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే దాంట్లో లాజిక్ ఉంది, దీనికి సైంటిఫిక్ రీజన్ ఉంది. నిజానికి చల్లటి గాలిలో కన్నా వేడిగాలిలో తేమ ఎక్కువ. వేడిగాలి తేమ వల్ల అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది, దీంతో వర్షాలు కురుస్తాయి. ఇప్పుడు అది రిపీటెడ్గా జరుగుతుంది. దీన్ని సైక్లోన్ సర్క్యులేషన్ అంటారు. ఇప్పుడు అది ఎక్కువగా జరుగుతుంది. అదే ఈ ఉపద్రవాలకు కారణమవుతుంది. మరో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ముందు ఇలాంటి ఘటనలు మనం రిపీటెడ్గా చూడబోతున్నాం అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎండాకాలంలో దంచి కొట్టే ఎండలు, వర్షాకాలంలో అతి భారీ వర్షాలు ఇకపై రొటీన్గా మారుతాయి. అంటే ఎక్స్ట్రీమ్, ఇకపై అతివృష్టి లేదంటే అనావృష్టి. సో బ్రేస్ ఫర్ ది ఇంపాక్ట్. అంటే మనం చూసింది కొంచెమే, ఒక ట్రైలర్. చూడాల్సింది ఇంకా చాలా ఉంది. అసలు సినిమా ముందుంది. రానున్న ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. తిలా పాపం తలా పిడికెడ పంచుకోవడానికి రెడీ అవ్వండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.